లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడిన మాజీ డీసీసీబీ చైర్మన్ పరపుల రాజాను నిమ్మకాయల చిన్నరాజప్ప వెనకేసుకుని రావడం సిగ్గుచేటని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శంఖవరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ, లంపకలోవ సొసైటీ మాజీ చైర్మన్ వరపుల రాజా సుమారు 393 నకిలీ పాస్ పుస్తకాలతో 16,50,00,000 అవినీతికి పాల్పడ్డారని, దీనిపై 51 ఎంక్వైరీ కమిటీ విచారణ చేపట్టగా నిజాలు వెలుగుచూశాయని, సుమారు 5 మండలాల పరిధిలో రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు నకిలీవి అని నివేదికలు ఇచ్చారని, పూర్తి ఆధారాలతో అవినీతికి పాల్పడిన వారిని వెనకేసుకుని రావడం సిగ్గుచేటని ప్రత్తిపాడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ దుయ్యబట్టారు. మీడియా సోదరులందరూ కూడా నా బర్త్డే పాటు నమస్కారాలు. మరి ఈ రోజున గౌరవ పెద్దలు, మాజీ హోం మంత్రివర్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాన్ని నేను సోషల్ మీడియాలోని వాట్సాప్లోని చూడడం జరిగింది. ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేత పనిచేస్తూ ఉంది, కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడిన మాటలో చాలా బాధ అనిపిస్తుంది. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 1 లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి వ్యాపారస్తుడు కూడా హ్యాపీగా ఉండాలి, ప్రతి వర్గం ప్రతి వర్ణం కూడా సంతోషంగా ఉండాలి ఉద్దేశంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రోజున కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కూడా ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని, మరి గోండాయిజం కానీ రౌడీజం కానీ జరగకూడదని, మరి శాంతి భద్రతలు కాపాడాలని, అవినీతి ఎక్కడా కూడా జరగకూడదని ఆయన నొక్కి ఒక్క నుంచి చెప్పి చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈయన మరి గౌరవ రాజప్ప గారు ఇలా మాట్లాడడం ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఆయన మాట్లాడారు ఎక్కడో, మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, అచ్చినాయుడు గారి గురించి మాట్లాడారు, వారి పెద్దల గురించి మాట్లాడారు. మరి అంత స్థాయి లేదు కానీ నా కాన్స్టిట్యున్సీలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మరి మాట్లాడినటువంటి విధానం చాలా ఆశాస్పదంగా ఉంది. ఒక అవినీతి పరుడికి వారు కొమ్ము కాసి మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ విధానం అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఈ రోజున మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మాధ్యమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక లంపకలో సొసైటీలో 16,50,00,000 రూపాయలు అవినీతి జరిగిందని రుజువు సొంతం బయటకు తీసుకురావడం జరిగింది.